రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల ద్వారా అదనంగా పెద్ద ఎత్తున దాదాపు 18,500 కోట్ల రూపాయల అదనపు భారాన్ని వివిధ రూపాల్లో మోపడానికి విద్యుత్ ఛార్జీల రూపంలో పెంచి రాష్ట్ర ప్రజల మీద అదనపు భారాన్ని మోపడానికి రంగం సిద్ధం చేసినట్టుగా మాకు సమాచారం అందింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఏ 9 ప్రతిపాదనలైతే విద్యుత్ పంపిణీ సంస్థలు మరి రాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సమర్పించినాయో వాటిని విరమించుకోవాలని, వాటిని తిరస్కరించాలని ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్, రాష్ట్ర ప్రజల పక్షాన, రాష్ట్రంలోని పేదల పక్షాన వారు ఆలోచన చేయాలనే ఉద్దేశంతో మా పార్టీ తరఫున పెద్దలు కేసీఆర్ గారి సూచన మేరకు ఈరోజు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ గారిని, గౌరవ సభ్యుల్ని కూడా మేము కలవడం జరిగింది. ఇందులో ముఖ్యమైన 3 పాయింట్లు నేను మీ దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నా. మొదటిది, ఈరోజు చాలా డేంజరస్ ప్రతిపాదన ఏదైతే, చాలా ప్రమాదకర ప్రతిపాదన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నదో, ఇళ్లకు ఈరోజు ప్రస్తుతం రాష్ట్రంలోని గృహాలలో, ఇళ్లలో వాడుకునే కరెంటు నెలకు 300 యూనిట్లు దాటితే కిలోవాట్కున్న ఫిక్స్డ్ ఛార్జీని ప్రస్తుతం 10 రూపాయలు వసూలు చేస్తున్నారు. కానీ ఈరోజు డిస్కామ్లు ఏం పెట్టినారు అంటే ప్రపోజలు 300 యూనిట్లు దాటితే ఫిక్స్డ్ ఛార్జీ 10 రూపాయల నుంచి వెంటనే 5 రెట్లు పెంచి 50 రూపాయలు చేయాలని చెప్పి వారు ప్రతిపాదన పెట్టినారు. దీనివల్ల మామూలుగా కాదు, బలంగా భయంకరంగా సామాన్య గృహాల మీద అదనంగా భారం పడే అవకాశం ఉంది. ఎందుకంటే రానున్నది ఎండాకాలం, సహజంగానే ఎండాకాలంలో విద్యుత్ వినియోగం పెరుగుతుంది. పెరిగినప్పుడు మరి ఇళ్లల్లో 300 యూనిట్లు దాటడం అనేది ఇవాళ రేపు చాలా కామన్గా జరుగుతూ ఉంది. ఎందుకంటే చిన్న చిన్న ఇళ్లల్లో కూడా ఫ్రిడ్జులు కొనుక్కుంటూ ఉన్నారు, వినియోగ శక్తి కూడా పెరిగింది. డెఫినెట్గా తెలంగాణలో తలసరి ఆదాయం పెరిగింది, తద్వారా అందరం కూడా ఎఫెక్ట్ అవుతాం. మీరు మేమే కాదు, అందరం కూడా ఎఫెక్ట్ అవుతాం, ప్రతి కుటుంబం కూడా బాధితులుగా మారుతారు. ఇది ఒక్కసారి మళ్ళీ చెప్పి నేను ప్రయత్నం చేశాను. ఇవాళ ఫిక్స్డ్ ఛార్జ్ 300 యూనిట్లు దాటితే 10 రూపాయలు మాత్రమే ఉంది యూనిట్కి. ఇవాళ వాళ్ళు పంపిన ప్రతిపాదన, డిస్కామ్లు పంపిన ప్రతిపాదన ఏంటంటే 10 రూపాయలు ఉన్నదాన్ని సీదా 50 రూపాయలకు చేయాలనేది ఒక డేంజరస్ ప్రపోజల్ తీసుకొని వస్తూ ఉన్నారు. దీన్ని తక్షణమే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరం కూడా దీన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఒకరిద్దరి సమస్య కాదు, రాష్ట్రంలోని లక్షలాది కుటుంబాలను ఈ ఒక్క నిర్ణయం వారి ఆర్థిక పరిస్థితిని తలకిందులు చేసేదాకా కూడా ఉండే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని వెంటనే మరి కమిషన్ తిరస్కరించాలని చెప్పి ఇవాళ మేము చైర్మన్ గారిని, వారి మెంబర్లను కోరాం. అదేవిధంగా ఇంకా 2-3 విచిత్రమైన, అసంబద్ధమైన ఆలోచనలు కూడా చేస్తూ ఉన్నారు. మొత్తం 9 ప్రతిపాదనలు విద్యుత్ సంస్థలు పంపినాయి. అందులో ఇందాక నేను చెప్పింది 10 రూపాయలు ఉన్నదాన్ని ఫిక్స్డ్ ఛార్జ్ 50 రూపాయలు చేయడం ఒకటైతే, ఇంకా అట్లాంటి ప్రతిపాదనలు, ఉదాహరణకి పరిశ్రమలన్నింటినీ ఒకటే కేటగిరీ కింద తెస్తారట. ఏమన్నా అసలు తలాతోక ఉన్న ప్రతిపాదన మీరు ఆలోచించాలి. పరిశ్రమలంటే MSME ఉంటాయి, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఉంటాయి, పెద్దవాళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడు ఎట్లుందంటే, ఇది మా సిరిసిల్లలో సాంచలు నడుపుకుంటే ఆయనకు అదే రేటట, వీళ్ళు చెప్పే ప్రతిపాదనకు. అదాని గారు పెడితే పరిశ్రమ, దానికి కూడా అదే రేటట. అదే ఏమన్నా ఉంటుందా పొంతన దానికి? పరిశ్రమలన్నిటికీ ఒకటే కేటగిరీ అంటే ఇంతకంటే బుద్ధి తక్కువ ఆలోచన ఇంకొకటి ఉండనే ఉండదు. ఇది చాలా అసంబద్ధమైన, ఇర్రాషనల్, చాలా సిల్లీ ఆలోచన. దీనివల్ల సామాన్యుడు ఎట్లాగో కుదేలవుతాడు, MSME రంగం మొత్తం దెబ్బతింటుంది. దాంతోపాటు కొత్తగా ఎవరైనా పెద్దవాళ్ళు పెద్ద పెట్టుబడి పెట్టాలనుకుంటే కూడా వాళ్ళు కూడా పునరాలోచించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇట్లా భారతదేశంలో ఎక్కడా లేని ఒక విచిత్రమైన ఆలోచన చేసి పరిశ్రమలన్నింటినీ ఒకటే కేటగిరీ కిందికి తేవాలనే ఆలోచన, అది 11 KV కింద ఉండొచ్చు, 33 కింద ఉండొచ్చు, 132 KV కింద ఉండొచ్చు, లేదా 220 కింద ఉండొచ్చు, అన్నిటికీ ఒకటే ఘటన కట్టి అన్నిటికీ ఒకటే కేటగిరీ అంటే ఇది రాష్ట్ర పురోగతికి, రాష్ట్ర అభివృద్ధికి ఈ ప్రతిపాదన గొడ్డలి పెట్టుగా మారుతుంది. కాబట్టి దీన్ని కూడా తిరస్కరించాలని చెప్పి కూడా మేము ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ని కోరినాం. దాంతోపాటు మనకు ఇప్పటికే పారిశ్రామిక రంగంలో కొంత మందగమనం కనబడుతూ ఉన్నది. ఇప్పటికే చాలా ఈ అసంబద్ధమైన విధానాల వల్ల పరిశ్రమలు వెళ్ళిపోతూ ఉన్నాయి. మనం చూసినాం ఫాక్స్కాన్ పరిశ్రమ కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇక్కడ 100,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తూ
వారు ఇక్కడికి వచ్చారు. ఇవాళ కొంగర్ కలాన్లో దాదాపుగా ప్లాంటు మొదటి దశ 25,000తో సిద్ధమైంది. మరి తదుపరి ఇక్కడ ఎక్స్పాన్షన్ ఉంటుందా లేదా ఇక్కడ మరి ఇంకా క్లారిటీ లేదు, స్పష్టత లేదు. కానీ చెన్నైలో 13,800 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నామంటూ ఫాక్స్కాన్ ప్రకటించింది. ఇక్కడ ఏమైంది మరి తెలంగాణ గురించి అంటే ఏం చెప్పట్లేదు. ప్రధానమంత్రిని ఫాక్స్కాన్ చైర్మన్ కలిస్తే కూడా మహారాష్ట్రలో పెడుతున్నాం, తమిళనాడులో పెడుతున్నాం, ఆంధ్రాలో కూడా ఆలోచిస్తున్నామని చెప్పారు. కానీ తెలంగాణ పేరు కూడా తీసుకోలేదు. దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పారిశ్రామికీకరణ కొంత మందగించింది. కేన్స్ లాంటి కంపెనీ 3,600 కోట్ల పెట్టుబడి గుజరాత్కు తరలి వెళ్ళిపోయింది. కార్నింగ్ అనే మరో పరిశ్రమ 1,100 కోట్ల పెట్టుబడి చెన్నైకి తరలిపోయింది. ఇంకా చెప్తే చాలా ఉన్నాయి ఉదంతాలు, నేను వాటి జోలికి పోను. కానీ ఈ అసంబద్ధమైన విధానాలకు తోడు అర్ధరహిత ఆలోచనలు, ఈ ప్రణాళిక లేని మరి పరిస్థితి వల్ల ఇవాళ పారిశ్రామిక రంగం మరింత దెబ్బతినే ప్రమాదం ఉంది. అదే మాదిరిగా ఇవాళ రైతాంగం కూడా పూర్తి స్థాయి నైరాశ్యంలో ఉన్నారు. మేము అడిగాం, జగదీష్ రెడ్డి గారు పోయిన శాసనసభ సమావేశాలను అడిగారు, మీరు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఒక ఆలోచన చేస్తున్నదో మోటార్లకు మీటర్లు పెట్టాలనే ఆలోచన, ఇంకా మీరు ఆ ప్రతిపాదనను ఆమోదిస్తున్నారా తిరస్కరిస్తున్నారా అంటే ఆ విషయంలో కూడా ఏం చెప్పలేదు. అంటే ఈ రకంగా ఎన్నో రకాల అనుమానాలు ఇప్పటికే కరెంటు సరఫరాలో కూడా తీవ్రమైన ఇబ్బందుల్లో, తీవ్రమైన ఇక్కట్లలో, తీవ్రమైన ఇరిటేషన్లో ప్రజలు ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే మేమే చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో ఇవాళ ఎంతోమంది ప్రజలు కరెంటు పోయి 4 గంటలైంది ఇంకా వస్తలేదు అని వాళ్ళు చెప్పడం, అదేవిధంగా రైతులు కూడా. ఇవన్నీ కూడా ఇంకా చెప్పాలి అంటే చాలా ఉన్నాయి. మేము ఒక మాట ఈ ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ఉన్నాం, రాష్ట్ర ప్రజలకు కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. గతంలో కూడా ప్రతిపాదనలు సంస్థలు చేసినాయి. ఇప్పుడు రెగ్యులర్గా మేము 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నాం, రెగ్యులర్గా సంస్థలు ప్రతిపాదనలు తీసుకొని వస్తాయి. అయ్యా మాకు టారిఫ్లు పెంచుకునే అవకాశం ఇవ్వండి, పెంచుకుంటేనే మేము బతుకుతాము అని వాళ్ళు వస్తారు ముంగటికి, పెంచుకొని తద్వారా మేము వసూలు చేసుకుంటాం, మీరు మాకు సహకరించండి అంటారు. కానీ కేసీఆర్ గారు 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఆనాడు ట్రూ అప్ ఛార్జీలు అని చెప్పి 12,500 కోట్ల రూపాయలు విద్యుత్ సంస్థలు 12,500 కోట్లు పెంచాలి అని ప్రతిపాదిస్తే దాన్ని తిరస్కరించి ప్రభుత్వమే అది భరిస్తుంది, మీరు వినియోగదారుల మీద మేము ఏయనియా అని చెప్పి నెలకు 1,000 కోట్ల భారం కూడా ప్రభుత్వమే మోసింది తప్ప మేమెన్నడూ దాన్ని ప్రజల మీద మనం మోపే ప్రయత్నం చేయలేదు. ఈ ప్రభుత్వం విద్యుత్తును ఒక వ్యాపార వస్తువుగా చూస్తూ ఉంది. మేము గతంలో విద్యుత్ తలసరి వినియోగంలో తెలంగాణ భారతదేశంలోనే అగ్రభాగాన్ని నిలిపింది మా బీఆర్ఎస్ ప్రభుత్వం. మేము ఆనాడు చూసింది విద్యుత్ను, విద్యుత్ అనేది ఈరోజు ప్రజల దైనందిన జీవితంలో డే టు డే లైఫ్లో ఒక విడదీయరాని భాగంగా మారిపోయింది. ఎందుకంటే మీరు తెల్లారు లేస్తే, మీరు ఇంట్లో నిద్రలేసినప్పుడు ఉండే ఫ్యాన్ నుంచి మొదలు పెడితే మళ్ళీ పడుకునేదాకా బంద్ చేసే లైటు దాకా ప్రతి సామాన్యుడి జీవితంలో కూడా ఇవాళ విద్యుత్ అనేది ఒక అంతర్భాగంగా మారిపోయింది. విద్యుత్ ఆధారిత కుటీర పరిశ్రమలు, విద్యుత్ ఆధారిత వ్యవసాయం, ఇవన్నీ కూడా మన జీవితంతో పెనదీసుకొని విడదీయరనంత గొప్పగా గట్టిగా పెనదీసుకున్న బంధాలు. అందుకే 24 గంటలు ఆనాడు ఉచిత విద్యుత్తు రైతాంగానికి ఇచ్చిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వంలో. అదే మాదిరిగా మేము ఒక మానవీయ కోణంలో నాయీ బ్రాహ్మణ సోదరులకు కానీ, రజక సోదరులకు కానీ వారి లాండ్రోమ్యాట్లకు, సెలూన్లకు ఉచితంగా కరెంట్ ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వినియోగదారులకు మరి వారికి కూడా ఉచితంగా గృహాలకు కరెంట్ ఇచ్చే ప్రయత్నం బలంగా చేశాం. పారిశ్రామికీకరణను ప్రోత్సహించే విధంగా 7,700 మెగావాట్లున్న ఇన్స్టాల్డ్ కెపాసిటీని మేము మా ప్రభుత్వం ఆనాడు పెద్దల కేసీఆర్ గారి మార్గదర్శకత్వంలో, జగదీష్ రెడ్డి గారి నేతృత్వంలో దాదాపు 24,000 మెగావాట్లకు తీసుకొని పోయినాం. ఎంతోమందికి ఉపాధి అవకాశాలు పెంచాం, రాష్ట్రంలో పారిశ్రామికీకరణ పెరిగింది, రాష్ట్ర ఆదాయము పెరిగింది. ఆ దిశగా మేమేమో పురోగమన ఆలోచనలు చేసినాం. కానీ వీరు మాత్రం విద్యుత్ ఛార్జీలు పెంచితే దానివల్ల వచ్చే దుష్ఫలితాలను పక్కకు పెట్టి కేవలం వ్యాపార వస్తువుగా, కేవలం ఒక కమర్షియల్ ఎలిమెంట్గా దీన్ని చూసే విధానం ఏదైతే ఉందో ఇది రాష్ట్ర ప్రగతికి గొడ్డలి పెట్టు అవుతుంది, అందుకే ఈ ప్రతిపాదనల్ని తిరస్కరించాలని చెప్పి కూడా మేము ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కోరినాం. ఇది రాష్ట్ర అభివృద్ధితో ముడిపడి ఉన్న అంశం విద్యుత్తు అనేది, విద్యుత్ ఛార్జీల పెంపు అనేది. అందుకే అడ్డగోలుగా ఛార్జీలు పెంచకుండా ప్రభుత్వాన్ని నియంత్రించాలని చెప్పి కూడా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ను మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.